వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సమావేశంలో అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు పాల్గొన్నారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా గండికోట, అమరావతి, నాగార్జునకొండ, సాలిహుండం, శంకరంని గుర్తించాలని ఆయన కోరారు. శిల్పకళకు, వర్ణ చిత్రాలకు నిలయమైన లేపాక్షిని యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ కట్టడంగా శాశ్వత జాబితాలో చోటు దక్కే విధంగా కృషి చేయాలని, లేపాక్షికి గతంలోనే తాత్కాలిక జాబితాలో చేర్చిన ఫైనల్ జాబితాలో చోటు దక్కాలంటే కొన్ని సమస్యలను అధిగమించాలి, యునెస్కో నియమ నిబంధన ప్రకారం తయారు చేసి సిఫారసు చేయాలని అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు భారత మండపంలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. వారసత్వ సంపద గురించి చర్చించడం జరిగింది. ఎన్నో దేశాలు 190 దేశాల వరకు కూడా ప్రతినిధులు హాజరవడం అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ నుంచి నేను హాజరయ్యాను. తెలంగాణ నుంచి ఈమని శివనాగి రెడ్డి గారు, స్థపతి గారు, రిచ్ ఇండియా సిఇఓ గారు హాజరయ్యారు. కర్ణాటక నుంచి సుబ్రహ్మణ్య గారు హాజరయ్యారు. మళ్ళీ బిందు మాధవి గారు హైదరాబాద్ నుంచి హాజరయ్యడం అభినందనీయం. లేపాక్షి ఆంధ్రప్రదేశ్లోనే అద్భుతమైన శిల్పకళలకు కాణాచి. అటువంటి లేపాక్షిని గత ఎన్నో సంవత్సరాలుగా యునెస్కో గుర్తించాలని అనేక వినతి పత్రాలు నేను గతంలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేత కేంద్ర ప్రభుత్వానికి కూడా సిఫార్సు చేయించడం జరిగింది.